Hi friends, welcome to our channel Telugu Info Media. Patala Bhuvaneshwar, Shivudi Talaganaka aa guhani taakite srushti vinashanam jarugutundani konni puranallo mari perkonana jarigindi. Aithe adi enta varaku nijamo kani ee guhalanu chuste matram chaala adbhutanga mari ento aacharyakaranga untayi. Mari vaati gurinchi manam ee roju konni అద్భుతమైన అంశాలు తెలుసుకుందాం. సముద్ర మట్టానికి 1350 మీటర్ల ఎత్తులో ఉంటుంది. మరి వీటిని శివుడికి అంకితం చేసిన గుహలుగా పేర్కొంటారు. ఇక ఈ గుహలో 33 కోట్ల దేవుళ్ళు మరియు దేవతలు ఉన్నారని నమ్ముతారు. ఒక సన్నని సొరంగ మార్గం ద్వారా గుహలోకి వెళ్తున్నప్పుడు స్టాలగ్మైట్ రాతి నిర్మాణాలు మరియు వీత దేవతల చెక్కిన చిత్రాలను చూడవచ్చు. ఈ ఆలయం గంగోలిహాట్ ఉత్తర తూర్పు దిశ నుండి 16 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మరి ఇక్కడ నుండి నందాదేవి మరియు నందాకాట్ పర్వత శిఖరాల సౌందర్యాలను కూడా చూడవచ్చు. ఈ ప్రాంతంలో మరి ఇక్కడ ఉన్న ఆధ్యాత్మికత కారణంగా దీనిని పరమ పవిత్రమైన చార్ధామ్కు సమానంగా భావిస్తారు. హిమాలయాల్లోని ఓ గుడిలో పరమశివుని లింగం ప్రతి సంవత్సరం పెరుగుతుంది. ఆ గుహ పైభాగాన్ని తాకితే మరి ఆ రోజే చివరోజు అవుతుందని, మళ్ళీ సత్యయుగం మొదలవుతుందని, మరో కొత్త యుగం సృష్టి ఆరంభం అవుతుందని అంటారు. మరి ఈ గుహలోని మహాశివుని దర్శనం చార్ధామ్ యాత్రతో సమానం. పాతాళ భువనేశ్వర్ 90 అడుగుల లోతులో 163 మీటర్ల పొడవుతో ఉన్న గుహల సముదాయం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పితోర్గర్ జిల్లాలోని గంగోలిహాట్కు మరి 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న భువనేశ్వర్ గ్రామంలో ఉంది ఈ భువనేశ్వర ఆలయం. మరి ఈ గుహనే పాతాళ భువనేశ్వర్గా పిలుస్తారు. మరి ఈ గుహ లోపలికి వెళ్ళడానికి గోడల చుట్టూ ఉన్న ఇనుప సంకెళ్లను పట్టుకొని కిందికి దిగాలి. చాలా ఇరుకుగా ఉంటాయి ఈ గుహలు. ప్రకృతి సిద్ధంగా నిర్మించబడ్డాయి. పురాణాల గాథల ప్రకారం ఈ భూగర్భ గుహలో శివుడు మరియు 33 కోట్ల దేవతలు కొలువుతీరి ఉన్నారు. ఇక ఈ గుహలను సూర్యవంశానికి చెందిన ఋతువర్ణ మహారాజు గుర్తించడం జరిగింది. ఇక చరిత్ర ప్రకారం తన భార్యచే విధించబడిన కారాగార వాసం నుండి తప్పించుకోవడానికి తనను దాచమని ఋతుపర్ణ మహారాజు కోరినట్లు ఆయన నలమహారాజుని హిమాలయాల్లో గల అరణ్యాల్లో ఉండమన్నట్టు చెప్తారు. అదే సమయంలో నలుడు అడవిలో ఒక జింకను చూసి ఆకర్షితుడు అవుతాడు. దాన్ని పట్టుకునేందుకు వెళ్తూ ఒక చెట్టు కింద విశ్రాంతిని తీసుకుంటాడు. ఆయనకు ఒక కల వచ్చి దానిలో జింక తనను వెతకొద్దని చెప్పినట్టు మరి తాను మేల్కొని అక్కడే ఉన్న ఒక గుహ వద్దకు వెళ్ళగా ఆ గుహ వద్ద ఉన్న రక్షక భటుడు నలుని గురించి అడిగి లోపలికి వెళ్ళటానికి అనుమతి ఇస్తాడు. ఇక అనుమతి పొందిన నలమహారాజు గుహ కుడి ప్రవేశ ద్వారం వద్ద శేషనాగు తన పడగపై కూర్చోబెట్టుకుని అతనికి లోపల ఉన్న మహాశివుడు మరియు 33 కోట్ల దేవతలు కొలువుతీరి ఉన్న అద్భుతమైన దృశ్యాన్ని చూపించడం జరుగుతుందంట. ఈ గుహ కొన్ని యుగాలు మూసివేయబడినట్టు, తర్వాత మళ్లీ కలియుగంలోనే గుర్తించినట్టు స్కంద పురాణంలో ఉంది. అప్పటి నుండి ఈ ఆలయంలో పూజలు జరుగుతున్నాయి. అలాగే త్రేతాయుగంలో పాండవులు మహాభారత యుద్ధం అనంతరం ఇక్కడ కొద్ది రోజులు ఈ గుహల్లో తపస్సు చేసుకుని మరి గుప్త మార్గం గుండా కైలాసం వెళ్లారని చెప్తారు. ఈ గుహ నుండి కైలాస పర్వతంకు అలాగే చార్ధామ్లకు కూడా భూగర్భ మార్గం ఉన్నట్టు చెప్తారు. హిమాలయాలోని గుహల్లో ఉన్న 6 ఇంచుల శివలింగం రోజురోజుకి పెరుగుతుంది. అది అలా పెరిగి గుహ పైభాగం తాకితే ఆ రోజే ఈ భూమికి చివరి రోజు అవుతుందని, ఈ శివలింగాన్ని త్రేతాయుగంలో సూర్యవంశానికి చెందిన ఋతుపూర్ణ అనే రాజు పూజించడం జరిగింది. ఇక ఈ గుహ చుట్టూ ఉన్న మరికొన్ని గుహలో అత్యంత పురాతనమైనది మహాకాళి ఆలయం. 1191 సంవత్సరం నుండి ఈ గుహలో ఉన్న శివలింగానికి పూజలు జరుగుతున్నట్టు చెప్తారు. ఇక నాగలోకం గురించి మన పురాణాల్లో ప్రత్యేకంగా వివరించడం జరిగింది. మరి నాగలోకానికి ఈ గుహలకి సంబంధం ఉందంటే కాస్త ఆశ్చర్యంగా అనిపిస్తుంది. జీమూత కేతు అనే రాజు చాలా కాలం రాజ్యం చేసి మంచివాడని, మరి ఎంతో ధర్మమైన పరిపాలన చేశాడని కీర్తి గడించాడు. మరి ఇతనికి జీమూత వాహనుడు అనే కుమారుడు కలిగాడు. ఇతడు జీవం ఉన్న అన్ని ప్రాణులను సమానంగా ప్రేమించేవాడు. తల్లిదండ్రుల మీద అమితమైన భక్తి కలిగి ఒక తండ్రి రాజ్యాన్ని పరిపాలించమని అడిగినా అతడు అంగీకరించలేదు. తన రాజ్యాన్ని మంత్రులకు అప్పగించి కోరినవన్నీ చేకూర్చే కల్పవృక్షాన్ని పేదలకు ఇచ్చేశాడు. ఒకనాడు పర్ణశాల కోసం మలయపర్వతం అనే కొండ మీదకి వెళ్లాడు. అక్కడ గౌరీదేవిని కమ్మని వీణాగానంతో ప్రార్థిస్తూ ఆ తర్వాత మలయవతిని చూసి ప్రేమించి వివాహం చేసుకున్నాడు. అలా పర్వతం మీద విహరిస్తూ ఉండగా అతనికి ఒక తెల్లని కొండలాగా కనిపిస్తున్న పాముల ఎముకల గుట్ట కనిపించి ఆశ్చర్యాన్ని కలిగించింది. అయితే వాటికి తనేమి సహాయం చేయనందుకు బాధపడ్డాడు. అక్కడే విలపిస్తున్న ఒక తల్లిని చూశాడు. విషయం తెలుసుకోవడానికి వివరాలు అడగగా
ఈరోజు గరుత్మంతుడికి తన కొడుకు శంఖచూచుడు ఆహారంగా వెళ్తున్నాడని చెప్పింది. గరుత్మంతుడికి పాములంటే విరోధం ఉండేది. అతడు నాగలోకం మీద పడి పాముల్ని కనికరం లేకుండా తినేవాడు. అప్పుడు నాగరాజైన వాసుకి గరుత్మంతునికి ప్రతిరోజు ఒక పామును ఆహారంగా పంపుతానని ప్రార్థించి ఒప్పించాడు. ఈరోజు నా కొడుకు వంతు వచ్చింది అని వివరించింది ఆ తల్లి. అప్పుడు శంఖచూడు బదులుగా నేను గరుత్మంతునికి ఆహారంగా వెళ్తాను అని మాటిచ్చాడు. ఇక బలిపీఠం పైన మరి పెద్ద బండ మీద జీముత వాహనుడు పడుకున్నాడు. ఇక గరుత్మంతుడు మరి జీముత వాహనుని తినడం మొదలుపెట్టాడు. కొంతసేపటి తర్వాత ఏదో పొరపాటు జరిగినట్టుగా సందేహం కలిగి తినడం ఆపి తాను తింటున్నది జీముత వాహనని తెలిసి పొరపాటుకు తనను తాను తిట్టుకొని మరి బాధపడ్డాడు. ఇక శంఖచూడు చిన్నపిల్లాడిలా ఏడుస్తూ అక్కడే కూర్చున్నాడు. ఇక జీముత వాహనుని భార్య తల్లిదండ్రులు చేరి మరి ఎంతో రోధించసాగారు. ఎలాగైనా వారి దుఃఖాన్ని పోగొట్టాలని, అప్పుడే తనకు మనశ్శాంతి కలుగుతుందని దేవలోకం వెళ్లి అమృతం తీసుకుని వచ్చి జీముత వాహనుని బ్రతికించాడు. ఇక తనను బ్రతికించినట్టే చనిపోయిన పాములన్నింటినీ బ్రతికించి పుణ్యం కట్టుకుని ప్రార్థించాడు జీముత వాహనుడు. ఇక మరి అందుకు గరుత్మంతుడు అంగీకరించి తాను తెచ్చిన అమృతంతో పాములన్నింటినీ బ్రతికించడం జరిగింది. మరి ఈ విధంగా ఈ గుహలో నాగలోకం యొక్క మిస్టరీ కూడా దాగి ఉందని చెప్పవచ్చు. ఈ గుహలోనే వాసుకి సర్పం యొక్క జాడలు కనిపిస్తాయి. శేషనాగు ఆకారంలో ఉన్న ఆకృతిలో కనిపిస్తూ ఉంటుంది. ఇక జనమేజయ మహారాజు తన తండ్రి పాముకాటు గురయ్యాడని ఈ ప్రదేశంలోని మరి నాగజాతి మొత్తాన్నే నాశనం చేయదల్చి మహాసర్ప యాగాన్ని నిర్వహించాడని చెప్తారు. మరి ఈ గుహలో జనమేజయుడు చేసిన సర్పయాగం యొక్క గుండం కూడా మనకు కనిపిస్తుందని పౌరాణిక గాథల ద్వారా తెలుస్తుంది. మరి ఇక్కడ వాసుకి సర్పం శివలింగాన్ని ప్రతిష్ఠించి ఎంతో భక్తితో పూజించేవాడు. మరి దానికి నిదర్శనంగా ఇప్పటికీ ఇక్కడ శివలింగం దర్శనం ఇస్తుంది. మరి ఆ కారణంగానే మరి వాసుకి ఆ పరమశివుడి మెడలో హారంగా ఉంటానని కోరుకోవడం జరిగింది. మరి ఈ విధంగా వాసుకి ఆ పరమశివుడికి కంఠాభరణంగా మారాడని స్కంద పురాణం ద్వారా వివరించబడి ఉంది. సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా పాతాళ భువనేశ్వర గుహల గురించి, మరి వాటి యొక్క ప్రాశస్త్యం గురించి. మరి ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన అంశాలు తెలుసుకోవాలి అంటే తెలుగు ఇన్ఫోమీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు గనక వీడియో నచ్చితే తప్పక లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.